విశాఖ జిల్లా భీమల నియోజకవర్గం 4, 5, 6 వార్డుల్లో పేద ప్రజలకు స్థానిక వైసీపీ నాయకులు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా భోజన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆకలితో అలమటించే నిరుపేదలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు గుంటుపోయిన సంజీవ్ కుమార్ యాదవ్, అలాగే పోతిన ఎల్లాజీ, అలాగే బొట్ట అప్పలరాజు గారు, పిల్లి రమణ గారు, సత్యనారాయణ గారు, ఆయా వార్డులో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ కూడా పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ ఒక్క భోజన పంపిణీ నిర్వహించారు. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉచితంగా సుమారు 14 మందికి భోజనం, 1100 మందికి భోజనాలు అందించడం జరిగింది. ఇలా రోజు 1100 మందికి ప్రతి కాలంలో కూడా అందించడం జరుగుతుంది. ఈ కరోనా కోవిడ్ కట్టడి చేయడానికి లాక్డౌన్ ఎందుకు అందులో కూడా ఇలా పేదవారందరూ కూడా భోజనం అందించడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రభుత్వం రేషన్ ఇచ్చింది, 1000 రూపాయలు ఇచ్చింది, ఎన్ని పప్పు ఇచ్చింది, అయినా కూడా చాలామంది పేదవారు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక ఏ రోజు పనుండి ఆ రోజు కూలికి వెళ్తాం కాబట్టి ప్రభుత్వం కానీ చిన్న చిన్న సంస్థలు కానీ రాత్రులు కానీ అందరూ కూడా తదితరం వచ్చి పేదవారు ఆదుకోవాలని రాజకీయాలకు పాత్ర అతీతంగా అందరం కూడా సహకరించి ఈ లాక్డౌన్ విజయవంతం చేయాలని, 14 వరకు ఇళ్ళలో నుంచి బయట రావద్దని సోషల్ డిస్టెన్స్ చేస్తాను.